ఒక్కరికి తాళం తీసుకో, కమిషనర్ గారితో కాసు పెట్టారో, లేకపోతే సెక్రటరీ గారు కాసు పెట్టారో, లేకపోతే పంచాయతీ కమిషనర్ కాసు పెట్టారో అని కాల్ తీసి అందరూ కలిపి చేసిన సమిష్టి సతి అది. ఆ రకంగా చేస్తాం. దాని నుంచి ప్రభుత్వానికి కూడా మంచి పేరు వచ్చింది ఇవాళ. ఈ రకంగానే కింద స్థాయిలోకి రాబోయే ఫంక్షనరీస్ వాళ్ళు ప్లేస్మెంట్ అయినప్పుడు ఆగస్టు 15వ తారీఖు నుండి వచ్చి వాలంటీర్స్ వచ్చారు. ఇప్పటికే వాళ్ళు వచ్చి వాళ్ళ తాలూకా జాబ్ చార్ట్ వచ్చి మనం పెట్టాం, ట్రైనింగ్స్ బాగా చేశారు. అలాగే రేపు సెక్రటరీస్ వస్తున్నారు, వాళ్ళకి కూడా వాళ్ళ తాలూకా ట్రైనింగ్ ప్రోగ్రాము, వాళ్ళ తాలూకా ఏ విధి విధానాలన్నీ కూడా జాబ్ చార్ట్ అంతా కూడా నిర్ణయించారు. వాళ్ళకు కూడా బుక్ని ఇస్తున్నారు. తద్వారా వాళ్ళు వెళ్తారు. ఇంకా మీకు ఇంకా సపోర్టింగ్గా ప్రతి యుల్బికి సపోర్టింగ్గా మీకు చేయడానికి వచ్చి కింద స్థాయిలో, ఇంతవరకు కూడా కింద స్థాయిలో అధికారులు లేరు. పై లెవెల్లో అలాగే ప్రమోషన్స్ వచ్చి అయిపోయారు, కానీ కింద స్థాయిలో గ్రౌండ్ స్థాయిలో మీకు లేరు. ఇప్పుడు అలా కాకుండా గ్రౌండ్ స్థాయిలో సుమారు 36,000 మంది ఇప్పుడు వస్తున్నారంటే 110 మందికి యావరేజ్ 300 మంది వస్తున్నట్టు లెక్క మీకు. దాని ఆ లెక్క చూసుకుంటే అంటే అంతమంది మీకు సపోర్టింగ్ స్టాఫ్ని మీకు వచ్చి ప్రభుత్వం కల్పించి, ప్రభుత్వ విధానం ఏదైతే ఉందో, వెల్ఫేర్ స్కీమ్స్ కానీ ఇటు డెవలప్మెంట్ స్కీమ్స్ కానీ లేకపోతే మోటరింగ్ కానీ అన్నిటిని కూడా వీటిని పెట్టి చేయడానికి ప్రభుత్వం చేస్తుంది. సో కాబట్టి దీన్ని మీరు సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవన్నిటి కూడా నేను వేరే చెప్పవలసిన లేదు. మీరు ఇవన్నీ కూడా చూస్తున్నారు. కొత్త వాళ్ళు ఇక్కడ ఎవరు లేరు, బాగా మీరు ఆర్తైన వారు అందరూ ప్రమోషన్ వచ్చి 2-3 క్యాడర్లో మీరు ప్రమోషన్స్ వచ్చి జాయిన్ అయిన తర్వాత ఉన్న వాళ్ళందరూ కూడా, మీ అందరూ కూడా. సో కాబట్టి ఆ పేరుతో మనం చేసుకోవాలి. ఇకపోతే ఇక ఇప్పుడు సీజనల్గా చూసుకుంటే సీజనల్ మారింది, వర్షాలు వచ్చాయి. ఇంకా క్షేత్రస్థాయిలో చూసుకున్నప్పటికీ ఇది కొద్దిగా ఇంకో 2-3 రోజులు పోయిన తర్వాత ఇకపోతే ఇంకా దాని నుంచి ఇంకా డిసీజెస్ ఇంకా వచ్చే ప్రమాదాలు ఉన్నాయి. శానిటేషన్ కానీ ఇబ్బందిగా లేకపోతే గ్రామస్థాయి వార్డు స్థాయిలో వచ్చి చాలా ఇబ్బందులు వస్తాయి. ఒకసారి వచ్చి వైరస్ వచ్చిందంటే మాత్రం ఇక అక్కడ నుంచి మనం చూడలేము. ఇప్పటికే పత్రికలో వచ్చి మది మలేరియా అని డెంగ్యూ అని వస్తున్నాయి. కాబట్టి మీ ప్రాక్టీస్ ప్రకారం, ఇంతకుముందున్న సీనరీ ప్రకారం ఏదైతే ఇలాంటి సీజన్లో ఆ సీజన్ టైంలో వచ్చి ఏ డిసీజెస్ ఏవచ్చో వాటి మీద కాన్సన్ట్రేట్ చేయండి. అవి మళ్ళీ పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా అవి పకడ్బందిగా మీ అందరూ కూడా ఆలోచన చేయండి. ఇది ఇందాక సెక్రటరీ గారు కూడా విషయాన్ని ఫ్లాగ్షిప్ చేసి చెప్పారు. ఇవన్నీ కూడా మళ్ళీ మేము చెప్పాల్సిన అవసరం లే. ఇక రేపు కొన్ని రోజులు పోతే ఇంకా మేము కూడా వార్డు స్థాయిలో సర్ప్రైజ్ విజిస్తూ దాంతోపాటు మీకు చెప్పి రివ్యూస్ మీకు చెప్పకుండా సర్ప్రైజ్ విజిట్స్ చేయవలసి వస్తుంది. వచ్చినప్పుడు మాత్రం, ఎందుకంటే సర్ప్రైజ్ విజిట్ చేసినప్పుడు అక్కడ ఏదో శానిటేషన్ బాగోలేదనో, లేకపోతే ఏదో విధంగా మరి జరగలేదనో దాన్ని వచ్చి ఏ ప్రెస్కు చూపెట్టి మా గ్రేట్నెస్ కాదు. ఓ నేను వచ్చి సర్ప్రైజ్ చేసాను బాగోలేదు, నేను ఏదో పట్టుకున్నాను అని చెప్పి కొంతమంది ఫీల్ అవ్వచ్చు. బట్ నేను అలా ఫీల్ అవ్వను. అది బాగోలేదు అనుకుంటే అది మా తప్పిదనం, మన డిపార్ట్మెంట్ తప్పిదనం అంటే మీకు నాకు ఇద్దరికి ఇది చెడిపోయినది. అది రేపటి నుంచి నేనైతే అలా ఫీల్ అవుతాను. సో కాబట్టి అందుకు దానికి టైం ఇవ్వకండి, దానికి ఆస్కారం ఇవ్వకండి. దానికి అది కాకుండా ఇంకోటి మెయిన్ థింగ్ ఏంటంటే, దయచేసి సెమినార్ ఇది కూడా మీరు సీఎం గారు ఆలోచించండి. అందరికీ మనం సెల్ ఫోన్ ఇస్తున్నాం. అది గవర్నమెంట్ గారు పే చేస్తుంది. దానికి సెల్ ఫోన్ తాలూకా బిల్లు పెద్ద నెల ఎవరు కడుతున్నారమ్మా? డిపార్ట్మెంట్ కడుతున్నాయి కదా. మరి ఫోన్ ఎత్తడానికి ఇబ్బందిగా ఉంది కమిషనర్స్కి. నాకు అదొకటి అర్థమవట్లేదు. చాలామందికి ఎన్నోసార్లు రిపీటెడ్గా చెప్పొస్తాను, నాట్ ఓన్లీ మీరే కాదు, రాష్ట్రంలో చాలామంది డిపార్ట్మెంట్స్ చాలామంది. అప్పుడు డబ్బు కట్టకపోయినంటే గవర్నమెంట్ బౌంట్ డూ దేనికి కడుతున్నాము? నేను డబ్బు ఎందుకు కడుతున్నామంటే మనం కడుతూ గవర్నమెంట్ పే చేస్తున్నప్పుడు నేను కూడా సెల్ ఫోన్ వదిలేయండి, మాకు అక్కర్లేదు ఈ ఫోన్ పక్క పడేయండి. మరి గవర్నమెంట్తో డబ్బు కట్టించుకొని గవర్నమెంట్ డబ్బు పెట్టి చేస్తున్నప్పుడు మన ఇంట్లో సొంత విషయాలు మాట్లాడుకోవడం కాదు కదా. ఎవరైనా ఎత్తినప్పుడు ఎందుకు చేస్తారు? ఎవరైనా సరే వాళ్ళకి ఏ ఇబ్బంది ఉంటే, వాళ్ళకి ఉన్న కష్టం ఉంటే దానికి చేస్తారు. ఆ ఫోన్ ఎత్తడానికి దేనికోసం? అది ఆ ఫోన్ ఎత్తడం నాకు అర్థమవుతుంది. ఆ పరిస్థితి మరి ఉండకూడదు. డక్మెంట్ ఫోన్ చేస్తాం, ఫోన్ ఎత్తండి. ఇప్పుడు కొత్త పెన్షన్ నోట్ వచ్చింది, ఎవరంటే పేర్లు వచ్చి నోట్ చేసుకుంటే తెలిసిన పేరు ఎత్తారు, తెలియని పేరు ఎత్తారు.
మీ దగ్గర ఉన్న 30,000 40,000 మంది 100,000 మంది అందరి పేర్లు మీ దగ్గర ఎక్కడ ఉంటాయి, నా దగ్గర ఎక్కడ ఉంటాయి చెప్పండి. ఉండవు కదా, ఎవరు ఫోన్ వచ్చినా చేశారు సప్ ఏదో బిజీ లాంగ్వేజ్ లేకపోతే మన న్యూస్ చూసాం పెట్టిరా బాబు అని పెట్టమంటే పెట్టేస్తాడు ఫోను. ఇంత ముందులో లేదు కదా, ఇప్పుడు ఎవరు ఫోన్ చేస్తారో తెలిసిపోద్ది. ఒక న్యూస్ చేస్తే ఒక కంప్లైంట్ ఇస్తే ఆ తర్వాత మరి ఎవరు చేయడు. ఉన్నాయి కదా మెకానిజం, ఇంతకుముందు మీద బాగా ఎఫెక్టివ్గా వచ్చింది కదా. కాబట్టి ఫోన్లు ఎందుకంటే దాంతో సగం ప్రాబ్లం తెలిపోద్ది, దాంతో సగం కమిషనర్కి ఒక ఒపీనియన్ అక్కడ ఏల్బిలో మీకు ఏర్పాటు అవుతుంది. మా కమిషనర్ ఏ చిన్న దీనికి కూడా రెస్పాండ్ అవుతున్నాడరా అనే ఫీలింగ్ ఎస్టాబ్లిష్ అవుతుంది అవుతుంది. అది కొద్దిగా ఇబ్బంది అయ్యే మీకు మీరే మీకు మీ స్థాయిలో మీకు ఇబ్బంది అయ్యటో కానీ నాకే తెలియదు, నా స్థాయిలో నాకు ఇబ్బంది ఎక్కడ కనిపించట్లేదు నాకు. అది నేను ఎవరు ఫోన్ వచ్చినా ఎత్తాను, నన్ను నష్టమే ఉంది, దానివల్ల తప్పే ఉంది. ఓ పనిలో ఉంటే పనిలో ఉన్నా అంటే మళ్ళీ తర్వాత చేస్తాం. కాబట్టి ఈ పని మాత్రం చేస్తే మీకు సగం ప్రాబ్లమ్స్ సార్ట్ అవుట్ అయిపోతాయి, అక్కడే లోకల్గానా ఇబ్బందులు లేకుండా ఉంటాయి. ఇంకా ప్రభుత్వ ప్రోగ్రాములు చాలా ఉన్నాయి, ఇంకా మనం చెప్పాల్సింది ముఖ్యంగా మన దగ్గర ఉంది ఈ కాలంలో జిల్లా అర్బన్ హౌసింగ్ ఇస్తుంది ప్రభుత్వం. రేపు ఉగాదికి వచ్చి ఇళ్ళ పట్టాలు ఇవ్వాలి, 25 మందికి 25 లక్షల మందికి ఇవ్వాలనుకున్నాం. అందులో మన అర్బన్ తీసుకుంటే సుమారు 8 లక్షల నుంచి 10 లక్షల వరకు వచ్చింది. ఇన్ఫర్మేషన్ కూడా జరుగుతుంది. ఇప్పటికే వార్డు వాలంటీర్స్కి దాన్ని మనం అండర్స్ చేస్తాం. 50 ఇళ్ళకి వచ్చి ఏదైతే వారికి ఇచ్చిన 50 to 100 హౌసెస్ ఏదవుతుందో అన్ని చూడమని వాళ్ళ దగ్గర నుంచి ఇప్పటికే డేటా కలెక్షన్ కరెక్ట్ అవుతుంది. అవన్నీ కూడా ప్రభుత్వం తనకు విధానం ఇంతకుముందు ఆల్రెడీ అయి ఉన్నాయి, కొంత సర్వే జరిపి ఉంది. అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ఆలోచన చేసి మేము తీసుకున్న నిర్ణయం ఏంటంటే క్యాబినెట్లో సపోజ్ ఉన్నప్పటికి కూడా మళ్ళీ మొదటి నుంచి చేయాలని ఇంతకుముందులాగా వచ్చి పెద్దగా ఎక్కువ కష్టపడక్కర్లేదు. ఎందుకంటే వార్డు వాలంటీర్ వ్యవస్థ వచ్చిన తర్వాత ఏది మనం ఇన్ఫర్మేషన్ ఇచ్చినా వితిన్ 2-3 రోజుల్లో మనకు ఆ డేటా కలెక్ట్ అయిపోద్ది. అయితే వాళ్ళకి కరెక్ట్గా ఆ వార్డు వాలంటీర్కి మనం ఇచ్చే ఇన్ఫర్మేషన్ బట్టి ఉంటుంది, ఆ ఇచ్చిన ప్రొఫార్మ్ ఏదైతే ఇస్తాం ఆ ప్రొఫార్మ్ ఇచ్చిన దాన్ని బట్టి మనకి డేటా రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మా ఇప్పటికే ఇచ్చారు మీకు వార్డు వార్డు నుంచి వచ్చింది, ఐళ్ళు అన్నీ కూడా ఉన్నాయి. ఆ టిట్కో ఇంతకుముందు ఏదైతే కట్టి ఉన్నాయో వాటిని కూడా ఇంకొక 2-3 నెలల్లో ఇష్యూ కూడా రిజాల్వ్ చేస్తున్నాం. అన్నీ వస్తున్నాయి, అవన్నీ చేసి ఆ కార్యక్రమం కూడా చేయాలనేది నిర్ణయించుకున్నాం. వాటితో పాటు ఇప్పుడు స్వచ్ఛ భారత్ సంబంధించి ఇంతకుముందు వచ్చి స్వచ్ఛ భారత్ అంటే అది ఒక సపరేట్ కార్పొరేషను, అది కేంద్రం నుంచి వచ్చి కేంద్రం అది యూనియన్ గవర్నమెంటు స్టేట్ గవర్నమెంట్ టైప్తో అదొక ప్రత్యేకమైన ప్రాజెక్టు అని ఉండేది. లోకల్గా ఏది అవసరమా ఏది నీడా ఏది అవసరమా ఏదో తెలుసుకోకుండా ఆ కార్యక్రమం జరిగేది. ఇప్పుడు వచ్చిన తర్వాత అది అలా ఉండకూడదు. ఏదైనా కార్యక్రమం ఏదైనా ప్రాజెక్ట్ చేసినప్పుడు ఏదైనా ఇన్వాల్వ్ అవ్వాలంటే ఆ లోకల్ ఉన్న మున్సిపల్ కమిషనర్తో డిస్కస్ చేసుకుని ఆ యూఎల్బితోనే ఆ బాడీ ఉంటే బాడీ, బాడీ లేకపోతే కమిషన్ అధికారితో చేసి మా ప్రపోజల్ ఇటు నుంచి స్వచ్ఛ భారత్ ప్రపోజల్ డేట వాళ్ళకి పంపి దాని మీద వాళ్ళ ఒపీనియన్ని వాళ్ళ తాలూకా డేటాబేస్ అంతా తీసుకుని దాని ద్వారా చేయాలనేది కూడా ఇప్పుడు ఇంటిగ్రేట్ చేసి చేయాలనేది కూడా నిర్ణయించారు. ఇందాక సమర్ గారు మాట్లాడే సెక్రటరీ గారు మాట్లాడేటప్పుడు విషయం కూడా మీరు చెప్పారు. కాబట్టి ఆ నిర్ణయం ప్రకారం మనం ఆలోచన చేసి వెళ్ళవలసిన అవసరం ఉంది. ఇక ఆర్డీబీఎస్ సంబంధించి వచ్చిన కొత్తగా గవర్నమెంట్ ఒక ప్రోగ్రామ్ తీసుకుంది, ఏది పబ్లిక్ హెల్త్ సంబంధించిన నీటిని తాగునీటి అవసరాల కోసం వాటర్ గ్రిడ్ అని ఒక కార్పొరేషన్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కొత్తగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని ఒకటి ఏర్పాటు చేసుకుని అంటే ఇంతకుముందు కూడా మమ్మల్ని చూచాయి కన్నారు కానీ ఇప్పుడు అలా కాకుండా దాన్ని పకడ్బందీగా చేయాలనేది అని చెప్పి చెప్పారు. దీంట్లో మీ వాళ్ళ ఎజెండాలు కూడా ఇవాళ మీకు అది ఇచ్చారు. ఇవాళ ఎజెండా కూడా ఉంది, జలశక్తి అభియాన్ అని కేంద్ర ప్రభుత్వం చేస్తున్న దాంతో ఇంటిగ్రేట్ చేస్తూ మన స్టేట్ గవర్నమెంట్ కూడా ఆ కార్యక్రమం చేస్తుంది. ఆ కార్యక్రమం తాలూకా ఉద్దేశం ఏంటంటే ఆబ్జెక్టివ్ ఏంటంటే ప్రతి ఇంటి హౌస్ హోల్డ్కి మనం నీరు ఇవ్వాలని. కాబట్టి ఆ కార్పొరేషన్ వచ్చి మెయిన్ సోర్స్ ఎక్కడంతో సోర్స్ని ఐడెంటిఫై చేసి మన యూఎల్బి వరకు తీసుకొచ్చి ఇస్తే మన యూఎల్బి నుంచి మన పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంటు డిస్ట్రిబ్యూషన్ అంతా కూడా ఇక చేయాలనేది
ఇన్ ప్రిన్సిపల్ కాన్సెప్ట్ అది అది ఆ కార్యక్రమం చేయాలని చెప్పి ఉన్నారు. ఇప్పటికే 3 జిల్లాలు 4 జిల్లాలని ఫస్ట్ ఫేజ్లో తీసుకున్నాను. శ్రీకాకుళంలో ఉత్తానం, ఈస్ట్ వెస్ట్ గోదావరి, విజయనగరం జిల్లాని 4 జిల్లా ఉన్న యూఎల్బీస్ అన్నీ కూడా దీంట్లో కలిసి అన్నీ కూడా ఇన్వాల్వ్ అయితే అన్నీ అటు రూరల్ అటు అర్బన్ రెండు కలిపి చేస్తారు. ఫస్ట్ ఫేజ్లో ఈ 4 జిల్లాలని చేయాలని నిర్ణయంగా తీసుకున్నారు ఈ కార్యక్రమాన్ని. దాంతోపాటు రెగ్యులర్గా మీకు జరుగుతున్న డే టు డే యాక్టివిటీస్ మీ సిమెంట్ సీసీ రోడ్స్ కానీ లేకపోతే డ్రైనేజ్ సిస్టమ్ కానీ ఇవి కానీ అన్నింటినీ కూడా ఆలోచన చేస్తారు. అయితే మెయిన్ ఇవన్నీ మంత్రి గారు సెక్రటరీ గారు బాగా చెప్పారు, కానీ చాలా ఇబ్బందులు ఉన్నాయి. అసలు కింద స్థాయిలో ఈ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అసలు మా డబ్బులు ఒక రూపాయి కూడా బిల్ ఇవ్వట్లేదు, ఇంక ఎక్కడ చేస్తామని అనే పరిస్థితులు మేము చెప్తున్నా మీ బుర్ర తిరుగుతున్నాయి. అసలు ఆ విషయం ఏంటి, దాని పరిస్థితి ఏంటి అనేది ఉంది. ఎస్ ఉంది, కరెక్ట్ కాదని లేదు. ఎందుకంటే ఇవాళ కాదు, ఈ రాష్ట్రంలో ఏ కొత్త ప్రభుత్వం వచ్చిన ప్రభుత్వం వచ్చిన తర్వాత అది కంటిన్యూటివ్ గవర్నమెంట్ అయితే పర్వాలే, మారితే గవర్నమెంట్ మారితే ఇవాళ ఏదో పెద్దగా పత్రికల్లోనూ అమ్మమ్మ అన్ని పనులు ఆపేశారు బిల్లు ఇవ్వలేదు అబ్బులు ఇవ్వలేదు అంటున్నారు కాదు. మీరు ఒకసారి బ్యాక్ చేసి మీరు ఇంతకుముందు ఈ ఒక్క గవర్నమెంట్లో చేయలేదు, 4 లేకపోతే 6 7 గవర్నమెంట్లో 5 6 గవర్నమెంట్లో మీరు చేస్తున్నారు కాబట్టి ఏ గవర్నమెంట్ అయినా గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత 3 నెలల వరకు ఏ కారికి ఏ బిల్లు వచ్చే పరిస్థితి లేదు. సార్ 3 నెలల నుంచి వచ్చి ఫిబ్రవరి నుంచి రాలేదు సార్. అదే చెప్తాను, దానికి వస్తాను, ఆయనకు వస్తాను, లేదు ఆయన వస్తాను, నేను వస్తాను వస్తాను రాలే. కానీ ఇంకో సెక్రటరీగా అన్నారు సార్ ఇది కాదు సార్ అంతకుముందు కూడా అంటే అదే చెప్తున్నాను. ఎందుకంటే పాత గత ప్రభుత్వాలు ఏం చేసేవంటే ఎన్నికల దగ్గరికి వచ్చినట్టు ఎప్పుడు ఎన్నికల ముందు 3 4 5 నెలల నుంచి ఏ బిల్స్ ఆపిన పాపాన్ని ఎవడప్పుడు ఇప్పుడు పోలే. ఏదో ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఆ 40 రోజులు ఆగి తాగే తప్ప ఆ 40 రోజుకు ముందు ఎన్నున్నే ముందు క్లీన్ చేసేవారు. అది దురుద్దేశం అండి, మంచి ఉద్దేశం అండి, అది మంచి చెడు రెండు ఉన్నాయి. అందులో పాజిటివ్ నెగిటివ్ రెండు ఎన్వైరన్మెంట్. ఏదో మన ప్రభుత్వం మనం చేసినవి మళ్ళీ ఏం జరుగుతుంది ఏంటో ఎందుకు ఇబ్బంది పెట్టడం, ముందు వచ్చిందంతా ముందు ఖజానా ఖాళీ చేసి ముందు బిల్స్ ఇచ్చేసేవారు. లేదు అంటే మనం చేసిన పని మనం చేయాలి కదండి, ముందు అది పాజిటివ్ ఉండేది నెగిటివ్ ఉండేది. కానీ దురదృష్టం వచ్చి గత ప్రభుత్వంలో ఏమైందంటే ఎలక్షన్స్కి ఇప్పుడు ఎలక్షన్ అనౌన్స్ అయిన దగ్గర 4 5 నెలల నుంచి ముందు నుంచి కూడా బిల్స్ ఆపేశారు. ఏదైతే మీ దగ్గర ఉన్న జనరల్ ఫండ్ కానీ లేదా 14th ఫైనాన్స్ ఏదైతే మనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన 14th ఫైనాన్స్ కానీ ఆ రెండింటిని కూడా తీసుకొచ్చి పీడీ అకౌంట్ నుంచి తీసుకొచ్చి కొత్తగా ఇంకో సిస్టమ్ పెట్టారు. సిఎఫ్ఎంఎస్ అంతేనా, సెంట్రల్ ఫండ్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది ఏదో పెట్టారు. అది కొత్తగా మంచి మంచి పదాలు అర్థమైనట్టు పలకడానికి అర్థమయ్యేట్టు వాటి పెట్టి దాంట్లో తీసుకొచ్చారు. ప్రతి దాంట్లో ఏమనంటే కొత్తగా ఫ్యాషన్గా ఫోన్ చేస్తే లేకపోతే ఏమంటే ఎక్కడ ఉంది అండి సిఎంఎఫ్ఎస్ ఉందా ఏంటి, నేను కొంతసేపు ఈ పలకడానికి నాకు అర్థం అవుక ఈ సిఎంఎఫ్ఎస్ సీఎం అయితే బాబు అనుకున్న తర్వాత చెప్పారు. అప్పుడు మళ్ళీ 2 సార్లు అడిగారు అసలు క్లియర్గా చెప్పండి ఆ వర్డింగ్ ఏంటంటే, అప్పుడు చెప్పారు సిఎఫ్ఎంఎస్ అని. అది దాన్ని గుర్తుపెట్టుకోవడానికి నాకు ఒక రోజు పట్టింది ఈ పరిస్థితి. ఇది ఆ పరిస్థితి తీసుకొచ్చారు. తీసుకొచ్చి పోయి ఎందుకు పెట్టారు, చాలా ఎమర్జెన్సీగా చేయాలని కానీ చేసి ఎమర్జెన్సీ లేదు. దాని మీద మన సెక్రటరీ గారు శ్యామలరావు గారు నేను దగ్గర రాత గత 15 రోజుల నుంచి దాని మీద చేస్తున్నాము. ఇంకో 2 3 రోజుల్లో అది షార్ట్ అవుట్ అవుద్ది. మీ ఏదైతే మీకున్న జనరల్ ఫండ్ కానీ లేదు 14th ఫైనాన్స్ ఉన్న దానికి గ్రీన్ ఛానల్ పెడుతున్నారు. అది మీ డబ్బు మీ దగ్గరే ఎంత ఖర్చు పెడితే అంత ఇమీడియట్ మీరు మీ ఎక్స్పెండిచర్ మీరే తీసుకోవచ్చు. కానీ దానికి ఒక చిన్న ఇష్యూ మాత్రం, ఇంతవరకు సిస్టంలో ఎలక్ట్రికల్ బిల్స్ వచ్చి గవర్నమెంట్ నుంచి పే చేసి అంటే మీరే పే చేసేవారు కానీ బ్యాక్లాగ్ పే చేసేవారు. అయితే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అని రిక్వెస్ట్ ఏంటంటే ప్రతి నెల ఎలక్ట్రికల్ బిల్స్ మాత్రం దాంట్లో నుంచి మీరు కట్టి మీరు మీట్ అయిపోండి సార్, అయిపోతే మాకే అభ్యంతరం లేదు దీన్ని గ్రీన్ ఛానల్ పెట్టేస్తామన్నారు. విసెట్ ఓకే మేము మాకు అభ్యంతరం లేదు మేము చేస్తామని చెప్పాం. ఇప్పుడు ఆల్రెడీ ఇప్పటికే మీకు డైరెక్ట్ గారు వచ్చి ఏ యూఎల్బీ ఎంతెంత బకాయిలు ఉన్నాయని మీ దగ్గర నుంచి సేకరిస్తూ మీకు ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇస్తున్నాం. అది కాబట్టి మ్యాక్సిమం నేను అనుకోవడం ఒక 4 5 రోజుల్లో మీకు ఈ ప్రాబ్లం నుంచి బయటపడిపోతారు. కాబట్టి మీ దగ్గర ఉన్న అదంతా వస్తుంది. కానీ ఒకటి మాత్రం మీకు మనం చేస్తాం, లాస్ట్ వచ్చిన మీకు కూడా
ఇన్స్ట్రక్షన్స్ పంపించాం, డెవలప్మెంట్ వరకు ముందు జరగాలి కాబట్టి లోకల్గా ఉన్న ప్రజాప్రతినిధులు వచ్చారు కాబట్టి వాళ్ళతో టైప్ చేసుకోండి, మీకు అందరికీ వాళ్ళతో గుడ్ ఇంటిమేసీ ఉంది, ఎందుకంటే ఇంటిమేసీ ఉండబట్టే మీరు వాళ్ళు కలిసే పోస్టింగ్లు కానీ మీ మీ తలుపు వేసుకున్నారు మేము చెప్పక్కర్లేదు, ఇంకా వేరేగా నేను చెప్పక్కర్లేదు కాబట్టి ఎక్కడ కమ్యూనికేషన్ రానికండి, అడ్మినిస్ట్రేషన్లోనూ చేసి అవన్నీ మళ్ళీ కొత్తగా పనులు పిలుస్తారా లేకపోతే చేస్తారా, నీడ్ ఏది ఉందా అవసరాలు ఏమున్నాయి చూసుకొని మిస్యూజ్ జరగకుండా అన్ని వచ్చింది కదా ఛానల్ ఓపెన్ చేస్తారని చెప్పి వెంటనే దాన్ని అయిపోయిన ఖర్చు పెట్టి కంటే అవసరాన్ని బట్టి నీడ్ని బట్టి దాన్ని ఎక్స్పీరియన్స్ చేయండి, ఒక రెండు మూడు రోజుల్లో అది జరుగుతుంది. దాంతోపాటు ఇంకా మిగతా వివిధ కార్యక్రమాలు కూడా మీ మీ యూల్బీస్లో జరిగే అమృత జరిగింది, స్మార్ట్ సిటీస్ ఉన్నాయి, లేకపోతే ఓన్ ఫండ్స్ గవర్నమెంట్ ఇచ్చిన స్కీమ్స్ తాలూకు ఉన్నాయి, అవి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డైరెక్ట్గా శాంక్షన్ చేసిన స్కీమ్స్ ఉన్నాయి, ఇవన్నీ వివిధ ఒక్కొక్క యూల్బీలు ఒక్కొక్క రకంగా మళ్ళీ ఇవి కాకుండా ఇంకా మిగతా కార్యక్రమాలు కూడా ఉన్నాయి, వాటిని కూడా అన్నింటిని కూడా సార్ట్అవుట్ చేస్తున్నాము, అవన్నీ ఇంకొక 10-15 రోజుల్లో అన్నీ జరుగుతాయి అని. అయితే ఎందుకు డిలే అయిందంటే మన శ్యామల గారు చెప్పినట్టు ఈ ఎలక్షన్ ఎలక్షన్స్తో రావాల్సింది అంటే దానికి ముందు ఇంకో 4-5 నెలల నుంచి బిల్లులు రాకుండా ఆపేయడం వల్ల ప్రజలు బాగా బిల్డప్ అయిపోయింది, అందుకు కాంట్రాక్టులు కానీ వాళ్ళు కానీ వాళ్ళందరూ ఇబ్బందులు పడి సార్ మాకు 6-7 నెలలు పెట్టి మా బిల్లు రావట్లేదు, మా పనులు మేము చేయలేకపోతున్నామండి అని చెప్పి అన్నారు. సరే ఇప్పుడు ఏం మాట్లాడుకుంటే మనం రాజకీయం అవుతుంది కాబట్టి అప్పుడు 5 గంటలు మనం ఆపి ఏం చేశారంటే ఏదో పప్పు బిల్లలాగా అవి పంచిపెట్టించారు, అవి ఏదో మన సొంత జోబులో డబ్బులాగా. సరే ఏం చేసినప్పటికీ దాని బాధ్యత కంటిన్యూస్ ప్రాసెస్ ప్రభుత్వంది, కంటిన్యూ ప్రాసెస్ కాబట్టి కాకపోతే జరిగిన ఏదైతే ల్యాప్సెస్ ఉన్నాయో లీకేజ్ ఉన్నాయో వాటి వరకే మేము రెస్పాన్సిబుల్గా వాటిని చూసి దాన్ని సెటిలైట్ చే సంవత్సరం కాబట్టి ఈ డిలే జరుగుతుంది, అది ఈ డిలే జరుగుతుంది అంతే తప్ప ఇంకేమో ఇంకా కాదు కాబట్టి ఇంకా 2-3 రోజుల్లో విషయాన్ని మీకు సార్ట్అవుట్ చేస్తామని చెప్తూ వాటి మీద కూడా మీరు కాన్సన్ట్రేట్ చేయండి, ఇదేమీ ఇబ్బంది ఏం పడక్కర్లేదు, బహుశా మీరు ఇంటికి ఇక్కడ నుంచి వెనక్కి వెళ్ళిన లోపల అయిపోయినా అయిపోవచ్చు అంత పని. ఇవాళ ఉదయమే కూడా మళ్ళీ మాట్లాడాము, అందరితో మాట్లాడాను అయిపోతుంది ఇది ఈ ఫైనాన్స్ సంబంధించి ఆ కార్యక్రమం కూడా. అది వీటన్నిటితో పాటు ముఖ్యమంత్రి గారు ప్రతి వారం మీకు వచ్చి టెలికాన్ఫరెన్స్ తీసుకుంటున్నారు, అదేంటంటే స్పందన మండే, ప్రతి మండే నాడు మేము కూడా మాకున్న ప్రోగ్రామ్స్ కానీ మాకున్న ఏమైనా అఫీషియల్ ఇనాగ్రేషన్స్ ఏమున్నాయో అన్నీ కూడా క్యాన్సిల్ చేసుకుంటున్నాం, రివ్యూస్ మీటింగ్లు అన్నీ కూడా మండే నాడు మేము కూడా క్యాన్సిల్ చేసుకున్నాం, రాజకీయంగా మేము పెట్టుకోవాల్సినవి ఏమున్నా సరే, ఎందుకంటే అది ఒక ప్రత్యేకంగా ఆ రోజు నాడు మాత్రం గ్రీవెన్స్ కోసం ప్రజలకి అందుబాటులో ఉండాలనేది ఆయన తాలూకా ఆలోచన, ఈ ప్రభుత్వం తాలూకు విధానం అది. దాని మీద మళ్ళీ మర్నాడు దాన్ని రివ్యూ మీతో టెలికాన్ఫరెన్స్ తీసుకొని ఎన్ని ఏ రకంగా జరిగింది ఈ వారంలో అని చెప్పేసి, లేదు మా ప్రభుత్వం తీసుకొచ్చిన ఏమైనా విషయాలు ఉంటే వాటిని కూడా మీకు చెప్పి చేయడం అనేది చేస్తున్నారు, మీరు కూడా అందులో పాల్గొంటారు, కలెక్టర్లతో పాటు మీ అందరూ కూడా దాంట్లో ఉంటున్నారు కాబట్టి దీని మీద ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ ఇది. ఈ దీని దగ్గర మాత్రం దయచేసి ఎవరు రాజీ పడకండి, దీని దగ్గర అంటే అన్ని దేని దగ్గర రాజీ పడద్దు, ప్రత్యేకించి దీని దగ్గర మాత్రం ఇంకా ఎక్కువగా దీని మీద ఫోకస్డ్గా ఉండాలి, దాని మీద ఈ విషయం మీద మాత్రం మీ అందరూ కూడా ఉండాలి ఉండి, ఎందుకంటే ప్రజలకి ఒకరోజు వాళ్ళ రోజుకు ఇది మండే అంటే ఇది ప్రజలది టోటల్గా రోజు ప్రజలదైనా మనకి ఇది స్పెషల్గా వాళ్ళ కోసం మనం అందుబాటులో ఉండి మన కార్యక్రమం చేయాలి కాబట్టి దీంట్లో మాత్రం ప్రతి ఒక్కరూ కూడా దీన్ని స్పెషల్ ప్రోగ్రామ్ కానీ తీసుకొని ఆ వచ్చిన ఏవైతే మీకు వచ్చిన గ్రీవెన్సెస్ ఉన్నాయో వాటన్నిటి కూడా టైం అవును ప్రోగ్రామ్ కూడా మీకు ఇచ్చారో అట్లో దాన్ని సార్ట్అవుట్ చేస్తూ చెప్పే పరిస్థితి కూడా ఉండాలి. ఇవన్నీ మర్చిపోతున్నాను, ఇవన్నీ చెప్పాము మీ ఇంకోటి ఉందండి, ఇవన్నీ మీరు ఇంటిగ్రేట్ చేద్దాం కదండి, ఈ అర్బన్ డెవలప్మెంట్ అవార్డ్స్ ఉన్నాయి కదా, మరి వాటిని ఎందుకు ఇంట్లో లింక్ చేయట్లేదు అంటే అది అది ఒక్కొక్క ఒక మున్సిపాలిటీ కాకుండా ఎక్కువ పట్టుకుంటాయని మానేశారా, ఎందుకంటే వాళ్ళు అది కూడా డిపార్ట్మెంట్కి సంబంధించిందే కదా, దాన్ని మున్సిపాలిటీ ఇప్పుడు ప్లాన్స్ ఇస్తాము, ప్లాన్ ఇచ్చినప్పుడు వచ్చి డైరెక్ట్గా ఉడాకి పెట్ట ఉడాకి అంటే అదే అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి ఇస్తారంటారు, త్రూ మున్సిపాలిటీ వెళ్ళాలా డైరెక్ట్గా అప్లై చేస్తామా, అలాగే పట్టలేదే మన మున్సిపల్ ఏరియాలో మున్సిపల్ దానికి కూడా అక్కడికి వెళ్తుంది.
ఓకే బియాండ్ దట్ దాట్ ఇట్ సార్ అది అది కూడా ఆలోచన చేయండి సార్ దాన్ని కూడా ఎందుకంటే ఏం లేదు ఒక అలాని వాళ్ళని డిగ్రేడ్ చేయడం కాదు వీళ్ళని అప్గ్రేడ్ చేయడం కాదు కానీ అన్ని కూడా కన్సర్న్లో అయినట్టుంటే ప్రతిదీ ఎవ్రీథింగ్ ఈజ్ యునో తెలిస్తే అప్పుడు దాని మీద డిస్కషన్ అనేది జరుగుతుంటాయి ఇవి ఈ విషయాలు కానీ ఇంకా ముఖ్యంగా మీకు ఇంకో టాక్ టాస్క్ ఉంది అది వచ్చే నెలలో బహుశా డిసెంబర్ నెలలో అనుకుంటా దగ్గర డిసెంబర్ నెలలో ఎన్నికలు జరగబోతున్నాయి అది స్థానిక సంస్థ ఎన్నికలు మన నవంబర్ నుంచి స్టార్ట్ అవుతాయి నవంబర్ నుంచి స్టార్ట్ అయిన తర్వాత డిసెంబర్ నెలలో బహుశా మనకి ఎన్నికలు వస్తాయనేది టెంటేటివ్గా ప్రభుత్వం వచ్చి ఆలోచన చేస్తుంది అది పెద్ద టాస్క్ మీకు అందరికి కూడా దాన్ని మరి పగడబందీగా మీరందరూ కూడా దాన్ని నిర్వర్తించాలి ఇప్పటికే మీకు వచ్చి మీ డైరెక్టర్ గారి దగ్గర నుంచి మీకు ఇన్ఫర్మేషన్ కూడా వచ్చింది ఏమని ఎక్కడైతే ఎగ్జిస్టింగ్ ఏరియాస్ గ్రామాలు ఏవైతే ఉన్నాయో మీ అడ్మినిస్ట్రేషన్ కన్వీన్స్ కోసం ఇబ్బంది లేకుండా అవి కావాలని మీరు కోరుకుంటున్నారు రావాలని పోసిబుల్గా మాత్రం దయచేసి ఏమి చేయొద్దు ఏదైతే అడ్మినిస్ట్రేషన్ కోసం మనకు అవసరం ఉన్నాయో వాటిని వచ్చి ఇప్పటికి ఐడెంటిఫై చేయమన్నారు కలెక్టర్ దగ్గర నుంచి రిపోర్ట్స్ అడిగారు అవి త్వరితగతంగా అన్నీ కూడా మీరు పంపించండి ఏవైతే కొత్త మున్సిపాలిటీలు క్రియేట్ చేయాలన్నారో అది పాలసీ మ్యాటర్ కింద అది తీసుకోవాలి బట్ నేను ఆల్రెడీ అందరికీ లెటర్లు రాశాను కానీ చాలామంది వచ్చి మాకు మా మున్సిపాలిటీ క్రియేట్ చేయండి కొత్తగా మాకు ఫామ్ చేయండి అని చెప్పి క్రియేట్ చేయమని అడుగుతున్నారు ఇట్స్ ఓకే ఫైన్ కానీ అవన్నీ కూడా పాలసీ మ్యాటర్ తీసుకొని వాటిని కూడా మీరు మీ మీ వరకు మీ స్టేజ్ వరకు మీరు పంపండి మేము గవర్నమెంట్లో పాలసీ తీసుకున్న తర్వాత అది మళ్ళీ మీకు ఇన్ఫామ్ చేసి అది డైరెక్ట్గా ఇన్ఫామ్ చేస్తారు అది చేస్తారు అలాగే దానికి సంబంధించిన ప్రక్రియ మాత్రం ఎక్కడ కూడా డిలే రాకూడదు ఇన్ఫర్మేషన్ వస్తుంది దానికి ఒక సపరేట్ సెల్ ఓపెన్ చేసుకుని ఆ కార్యక్రమం కూడా అవన్నీ జరగాలి ఇది మున్సిపల్ ఎలక్షన్ సంబంధించి ఆ కార్యక్రమం కూడా చేయవలసిన అవసరం ఉంది ఇవన్నీ కూడా ఇవాళ రేపు రెండు రోజులు మనం ఈ వర్క్షాప్ పెట్టారు అలాగే ఈ ఎడ్యుకేషన్ సిస్టానికి సంబంధించి మాత్రం ఒక ఆలోచన చేయండి అలాగే మీ అందరూ మీ ఆలోచనలు కూడా చెప్పండి చెప్తే ఏ రకంగా చేయాలో చూసుకొని ఆ కార్యక్రమాన్ని కూడా మా అర్బన్ మన దగ్గర ఏ రకంగా చేయాలనేది కూడా ఆలోచన చేసి దాన్ని కూడా చేద్దామని మీ అందరికీ మరి మనం చేస్తున్నాను ఈ స్వచ్ఛ భారత్ సంబంధించి ఈ శానిటేషన్ని ఈ ప్రోగ్రామ్ది చాలా డిమాండ్ చాలా అర్బన్ ఏరియాస్ నుంచి వస్తుంది ఏంది ఈ సివరేజ్ ప్లాంట్ల నుంచి ఈ వీటివి మా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కావాలని వీటికి వస్తుంది దాని మీద ఒక ఆలోచన చేయాలి దాని మీద ఆ కార్యక్రమం కూడా డిస్కషన్ కూడా చేరేంతకుముందు అయితే మనం మా జయనారం ఉండేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఆ ప్రోగ్రామ్లో వచ్చి మనం టైప్ చేసుకొని తీసుకొచ్చి వాళ్ళం కానీ ఈ మధ్యకాలంలో ఆ ప్రోగ్రామ్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మరి ఎందుకు చేయలేదో మరి ఇప్పుడు దాని మీద కూడా ఒక డిస్కషన్ జరిగినప్పుడు ఒక మనం ఏమైనా టైప్ చేసుకోలేకపోతే మనం వెళ్ళి పర్సనల్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని ఏమైనా కన్విన్స్ చేసి చేసుకోవాల్సిన అవసరం ఉందో దీని ప్రత్యేకమైన ఒక ప్రాజెక్ట్ కింద ఒక డిపిఆర్ కింద తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంది చేసి అది ఏదో పిక్ అండ్ చూజ్ లాగా కాకుండా ఒక యూనిఫామ్ లైన్లో వచ్చి దాన్ని నీడ్ ఉన్న దగ్గర వైబిలిటీ ఉన్న దగ్గర ఆ కార్యక్రమాన్ని చేయవలసిన అవసరం ఉంది ఏదో ఒకలాగా ఒక యూనిక్గా కార్యక్రమం మన స్టేట్ కొత్త యూనిఫామ్ స్టేట్ కాబట్టి ఒక యూనిక్ లైన్లో ఒక ఆలోచనతో వచ్చి కార్యక్రమం చేయాలనేది ప్రభుత్వంతో ఒక ఆలోచన వాటి మీద కూడా ప్రత్యేకమైన దృష్టి పెడతాం ఇంక ఇవాళ రేపు ఉంది కాబట్టి నేను మధ్యాహ్నం ఇప్పుడు లంచ్ టైం వరకు ఇక్కడ ఉంటాను మళ్ళీ మధ్యాహ్నం అవసరమైతే మళ్ళీ ఒకసారి వస్తాను మళ్ళీ రేపు కూడా వస్తాను ఏంటి ఫెయిర్గా ఆఖరిలో ఫైనల్గా ఒక సెమినార్ రేపటితో అయిపోతుంది కదా ఇది ఎన్ని గంటలకి రేపటితోని ఈవినింగ్ 5 వరకు ఉందా అయితే రేపు ఈవినింగ్ 5 వరకు ఉంటే ఒక హాఫ్ అన్ అవర్ లేకపోతే ఒక 45 మినిట్స్ 4 to 5 అయితే నేను రేపు ఈవినింగ్ వస్తాను ఇవాళ రేపు జరిగిన అన్నిటి అయిన తర్వాత 4 to 5 మీరు మీ మీ మనసులో ఏముందో అడ్మినిస్ట్రేషన్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఇంప్రూవ్ చేయడానికి లేదు మీ ఎంబీస్లో ఉన్న ఇబ్బందులు ఏమున్నాయో దాన్ని మనం ఎలా అడ్రస్ చేయాలో మీకున్న ఫ్లాగ్షిప్ ఏమైనా ప్రోగ్రామ్స్ ఏమైనా ఉన్నప్పుడు వచ్చి వాటికి ఏ రకమైన చేయడానికి వచ్చి ప్రభుత్వం నుంచి మీకు సపోర్ట్ కావాలో లేకపోతే ఐడియాస్ ఉన్నాయో ఒక 40 మినిట్స్ ఒక హాఫ్ అవర్ ఒక ఇంట్రాక్షన్ పెట్టండి పెట్టి దాంతో వైండ్ అప్ చేసుకుందాం దాంతో వైండ్ అప్ చేసుకుని ఆ టైంకి నేను మీ దగ్గరికి వస్తాను వచ్చి మీతో కూర్చోండి ఈలోపు
మీరు ఏదైతే అకార్డింగ్ దట్ మన ఎజెండా ఉందో ఆ ఎజెండా ప్రకారం మీ కార్యక్రమం చేసుకోవాలి. ఫైనల్గా మిమ్మల్ని ఒక్కటే నా రిక్వెస్ట్, మనం ఫస్ట్ రోజు చూసి చెప్పాను, ఈరోజు చెప్తాను, ఇది నాట్ ఏ పొలిటికల్ మా రాజకీయమైన మాట కాదు. మన అందరి బాధ్యత అప్పటి రాష్ట్రంలో ఒక రెస్పాన్సిబిలిటీ మన అందరికీ ఉంది. మనందరం ఏదో ఇక్కడ ఉన్న పౌరులు ఏదో ఒకరిద్దరు అక్కడ వచ్చిన ఐఏఎస్లు తప్పితే మిగతా వాళ్ళందరూ మనందరం ఈ రాష్ట్రంలో మనం పుట్టాం పెరిగాం మన రెస్పాన్సిబిలిటీ. వాళ్ళకి కూడా జాబ్ వచ్చినప్పుడు వచ్చి ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళ తాలూకా మా వాళ్ళకి చెప్పినప్పుడే ట్రైనింగ్లో చెప్పారు ఎక్కడుంటే అదే వాళ్ళ రాష్ట్రం అని చెప్పాను. అది కాబట్టి మనందరం అందుకే చెప్తున్నాను, అందుకే అందరం కలిపి మన రెస్పాన్సిబిలిటీ మనం బాగుపడితే మనం పక్క వాళ్ళు బాగుపడితే బాగుపడదు. సరే మా ఆఫ్టర్ ఆల్ మన హ్యూమన్ బీయింగ్ మనకు స్వార్థాలకు కొంత మన సెల్ఫ్ మన కుటుంబం ఉంటే అది కాదని నేను దాంట్లో మీరు మీకు లేదు నా మీకు నాకు అందరికీ ఉన్నాయి దాంట్లో ఏం లేదు. కానీ అల్టిమేట్గా మన తాలూకా విషయం ఏంటంటే మనకి ఇచ్చిన జాబ్ లేదు ఆ టైము ఆ ఇచ్చిన 8 గంటలో 10 గంటలో 12 గంటలో దాన్ని మాత్రం మన రెస్పాన్సిబిలిటీగా మనం చేయండి. మీకు ఏ కష్టం మీకు ఏ చిన్న ఇబ్బంది వచ్చినా మీకు స్టేట్ అడ్మినిస్ట్రేషన్ ఉంది, మేమున్నాం, గవర్నమెంట్ ఉన్నాం, మీ మీద మీకు ఎందుకంటే మీ మీద ఏ వాళ్ళని మీకు చెడ్డ పేరు వస్తే మాకు వచ్చినట్టు అందులో తేడా లేదు. మేము అలా ఫీల్ అవుతాం మేము. సో కాబట్టి మీరు కూడా అదే విధంగా ఫీల్ అవ్వాలని ఏదైనా చిన్న జరిగితే ప్రభుత్వంతో తప్పు జరుగుతుంది చెడ్డ పేరు వస్తుంది ఏటో ఏదైనా జరగకపోతే మా అధికారికి మా కమిషనర్ గారికి మాట వస్తుంది ఏటో స్టేట్ డైరెక్టర్కి మాట వస్తుంది ఏటో మా సెక్రటరీకి మాట వస్తా మా మంత్రి గారికి మాట వస్తుంది ఏటో ముఖ్యమంత్రి గారికి మాట వస్తుంది ఏటో ఆ ఫీల్ అవ్వండి. మేము ఎలాగైతే మిమ్మల్ని మా కమిషనర్ బాగోవాలి మా కింద వాళ్ళు బాగోవాలి మీరు రెస్పెక్ట్ ఉండాలి మీరు హ్యాపీగా ఉండాలని కోరుకుంటామో సేమ్ అలాగే కోరండి. మీకు ఏ ఇబ్బంది వచ్చినా మేము చూసుకుంటాం, టేక్ కేర్. అందులో ఏ తేడా లేదు ఇది నేను చెప్తున్నాను. ఎందుకంటే ఆ లైన్లో ఆ కోఆర్డినేషన్ తెల్లకపోతే అల్టిమేట్గా సక్సెస్ రేట్ రాదు మనకి. అది అందుకే మీకు ఫస్ట్గా మీకు చెప్పాను ట్రాన్స్ఫర్స్ గురించి చెప్పానంటే ఆ కంపెనీస్ అందుకే మీకు ఇచ్చాం. ఊరికే మిమ్మల్ని ఎలా చేయాలని చేయదు, ఎవరినైనా ఎవరికైనా మిమ్మల్ని వచ్చినా వాళ్ళు పిలుచుకొని చెప్తున్నాం ఇవో చేయకుండా జాగ్రత్త ఉండండి ఎందుకు ఇవన్నీ ఇబ్బందులు ఎందుకు అని చెప్పింది. అందుకు ఎక్కడ కూడా ఇవ్వకండి. ఎందుకంటే నేను చూస్తాం ఫస్ట్ టైం గవర్నమెంట్లో, ఎందుకంటే నేను దగ్గర 30 సంవత్సరాల పాటు రాజకీయాలు ఉన్నా, ఈ 100 డేస్ 100, 103 రోజులు ఎందుకు గవర్నమెంట్ వచ్చి ఎక్కడ చిన్న ఈ కరప్షన్ కానీ చిన్న ఇది సరే రాజకీయంగా వస్తుంటే మా మీద కామెంట్స్ వస్తుంటే వస్తే రాయండి ప్రభుత్వం మీద దాన్ని మేమేం పెద్ద కేర్ చేయట్లేదు. కానీ కరప్షన్ విషయంలో మాత్రం వచ్చి ఎక్కడ కూడా చిన్నది కూడా రాలే. అది కావాల్సింది. ఇది మెయింటైన్ చేసుకుంటే అది మనకి ఇంకా రాబోయే కాలంలో మనకు అందరికి ఉంటుంది. అది నిజంగా గ్రేట్ థింగ్, అది నిజంగా చెప్తున్నాను. అది రాకపోవడం అదేది మా దగ్గర నుంచి కాదు, కింద స్థాయి మీ దగ్గర నుంచి కూడా ఎక్కడ కూడా బయట రాలే. అయితే రాలేదని లేదని అనుకోవడానికి ఏంటంటే నేను మేము స్టేజ్ మీద చెప్తే లేదు అని చెప్తాం. ఆ లేదని చెప్పినట్టుగా మీ మనసులో కూడా ఉండాలి, అది ఉంటే అది అవుతుంది ఏదో మంది. కాబట్టి ఇది ఎలా మెయింటైన్ చేద్దాం అందరం కూడా. ఎందుకంటే ఈ టీవీలు ఉన్నాయి వీళ్ళందరూ, ఎందుకంటే ఇదందరూ మీరు మాట్లాడేదంతా చూస్తారో చెప్తారు. రేపు ఉదయం మనిషి గారు వచ్చి వాళ్ళ డిపార్ట్మెంట్ ఎక్కడ కరప్షన్ లేదని చెప్పారు, గోపాల దగ్గర ఇక్కడ ఇక్కడ ఉందని చెప్పి రేపు ఉదయం నుంచి స్టార్ట్ అయిపోతారు వీళ్ళు. మీకు అర్థమైందా? అయినా పర్వాలే. ఎందుకంటే నాకుంది నమ్మకం, నాకు నమ్మకం ఉంది మీరు ఆ దిశగా వెళ్ళండి. సరే తెలిసి మాత్రం తప్పు చేయకండి, తెలియని తప్పు చేస్తే దేని జరిగింది అనుకుంటే ఎవరు దానికి రెస్పాన్స్ లేదు, దానికి అవుట్ రెట్ఫై మనం చేద్దాం పర్వాలేదు. కానీ తెలిసి మాత్రం దయచేసి ఎవరు చేయకుండా ఈ డిపార్ట్మెంట్ మందని చెప్పింది మీకు ఎప్పుడు కూడా స్టేట్ అడ్మినిస్ట్రేషన్ మీకు అండగా ఉంటుందని చెప్పి మనసులో పెట్టుకుని మీ కార్యక్రమం చేయండి. ఏ చిన్నది వచ్చినా కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా మీకు ఎవరికైతే రిపోర్ట్ ఆఫీసర్కి రిపోర్టింగ్ ఆఫీసర్ ఉంటారో ఆఫీసర్కి అది మీకు సమస్య వచ్చినా సందేహం వచ్చినా ఇమీడియట్ మీరు ట్రాన్స్ఫర్ చేయండి. వాళ్ళు ఇమీడియట్ చేస్తుంటాం. ఎక్కువగా మేము వచ్చి మీకు అరగంట గంటకి ఫోన్ చేసి విసిగిస్తుంటాం. ఎందుకంటే మాకు అలవాటుంది. నేను దారి రేపు నేను తెలిసినంటే ఫస్ట్ శ్యామల గారికి ఫోన్ కొడేస్తాను, లేకపోతే మా విజయ్ కుమార్ గారికి డైరెక్ట్కి ఫోన్ చేసి టక్కు మీద చెప్తాను. రోజుకు 10-20 సార్లు మాట్లాడతాడు అంటే వాళ్ళకి అలవాటు అయిపోయింది. అంత పాటు ఎందుకు మాకు అలవాటుంది, ఎందుకంటే తెలిసిన విషయాన్ని మళ్ళీ పోస్ట్పోన్ చేయడానికి ఒప్పుకోం. ఆ పోస్ట్పోన్మెంట్ మాకు అలవాట్లే ఫస్ట్ నుంచి. సో అలాగే మీరు కూడా ఉండాలన్నది. పోస్ట్పోన్మెంట్ వచ్చిందంటే డిలే అయిపోద్ది, దాని తర్వాత పరివేశాలు మారిపోతాయి. వెంటనే అడ్రస్ చెప్తే సరే అది అవుతుందా లేదని కట్ట కొంత దానికి అటెన్షన్ వస్తుంది. కాబట్టి ఆ పని చేయాలని చెప్పి మరి మిమ్మల్ని అందరం కోరుకుంటూ మళ్ళీ సాయంత్రం డిస్కషన్ లాంటివి ఉన్నాయి అవసరమైతే అందులో మేము అందులో మాట్లాడదాం.
లేదంటే మాత్రం సాయంత్రం మళ్ళీ మీరు మైండ్ అయిపోయినప్పుడు ఆ డిస్కషన్ ఇంటరాక్షన్లో మళ్ళీ నేను వస్తాను మైండప్కి వచ్చి మీ అందరితో కలిసి మాట్లాడతానని. మరి మీరు అందరూ కూడా ఈ రాబోయే కాలంలో మళ్ళీ మళ్ళీ బాగా వర్క్ చేయాలని, అలాగే మళ్ళీ ఇంకోసారి మళ్ళీ స్టేట్ మీటింగ్ కాకుండా ఫ్యూచర్లో నుంచి రీజనల్ మీటింగ్లు పెట్టుకుందాం. ఏ రీజనల్ కాదు రీజనల్ మీటింగ్లు పెట్టుకుని అక్కడ మనం చేసుకుని శాస్త్రస్థాయిలో డైరెక్ట్గా ఎక్కడ రివ్యూస్ అలాగే వార్డ్ విజిట్స్ మా మున్సిపాలిటీలో కూర్చొని మా చేద్దామని చెప్పి మిమ్మల్ని వచ్చి అక్కడ కలుస్తామని చెప్పి మీకు మనం చేసుకుంటూ మీ దగ్గర సెలవు. జై హింద్.